ఎలియాను శిష్యుని వేరుపరిచాడు. ఎలియాను దేవుడు ఇచ్చిన అతి ఉన్నతమైన దర్శనం నుండి వేరుపరిచాడు సాతాను. ఎలియాను ఇప్పుడు తాను ఉన్న ఆ చెట్టు కింద పాములు తేళ్లు ఉన్నది, సింహపు కుహ పక్కన ఉంది, అక్కడికి లాగుకొని పోయాడు. ఒక దైవజనుని స్టెప్ బై స్టెప్గా నాశనం చేసి తాను ఉన్న చోటకు తీసుకొని పోయాడు. కానీ దేవుడు అన్నాడు కదా, పరలోకం నాకు సింహాసనం, భూమి నాకు పాదపీఠం అన్నవాడు. నువ్వు ఎక్కడ పోయినా నా దాసుని నేను ఎట్లయినా కాపాడుతాను, వాడు నాకు సొందము. కనుక ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చినప్పుడు మనం లోకములో తిరుగుతున్నప్పుడు కోపంతోనే ఉన్నాం, కుడికి వచ్చినా కూడా భర్త మీద ఉన్న కోపంతోనే, దేవుని దగ్గర వచ్చినా కూడా లోకాన్ని వదలట్టలేదు, అదే మనిషిని జీవితం. ప్రైజ్ ద లార్డ్. కనుక ఎలియా ఏమయ్యాడు, దేవుడు వచ్చాడు కానీ ఎలియా లోకాన్ని వదలలేదు. దేవుడు పిలుస్తున్నాడు, బాబు ఎలియా లెమ్ము లెమ్ము. మాట్లాడుతున్నాడు, కళ్ళు తెరవట్లేదు. ప్రభు ఏం చెప్పాడు, వేడిగా మామూలు రొట్టె అంటే ఆ స్మెల్ రాదు, వేడిగా ఉన్న రొట్టెను పక్కన పెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు. అప్పుడే ఆ స్మెళ్ళు వచ్చిన ఉండే ఆయనకు ఆకలి అయింది. కళ్ళు తెరచి చూస్తున్నాడు, రొట్టెను చూడగానే ఇది ఎవడిచ్చాడు ఏమని లేదు, పట్టకుని తీసుకున్నాడు, తినేశాడు, నీళ్లు త్రాగాడు, మళ్ళీ నిద్రపోయాడు. నీ తండ్రి అయిన దేవుడు, నిన్ను తన కుటుంబంలో ఐక్యపరచిన దేవుడు, నీవు ఆయన్ని పట్టించుకోకుండా ఉండవచ్చు కానీ ఆయన నిన్ను పట్టిస్తాడు. ఆయన మళ్ళీ ఆయన వదలడు నిన్ను, మళ్ళీ లేపుతాడు. ఎలియా లెమ్ము లెమ్ము. ఇప్పటికే సగం ఆకలి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఏం జరుగుతుంది. చూస్తున్నాడు రొట్టె వాటర్, తిన్నాడు త్రాగాడు, అప్పుడే అర్థమైంది ఈ అడవిలో నాకు అన్నం పెట్టిన వాడు ఎవడు, నేను నువ్వు వద్దని పారిపోయి వచ్చాను, నాకు నా కుటుంబమే వద్దయ్యా, ఈ దైవ కుటుంబం వద్దు, నా పిలుపు వద్దు, ఏమీ వద్దు, కానీ నువ్వు నన్ను వదలలేదే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆయనకి దేవుని స్వరం వినబడుతుంది, కుమారా లోకమందా చీకటిలో ఉన్నది, నీవు విశేషమైన పాత్రం, ఈ చీకటి లోకానికి నా వెలుగును మోస్తున్న పాత్రమయ్యా నువ్వు, నువ్వు నా వాడవు, నా కుటుంబ సభ్యుడు, నా శక్తిని నా జీవమును నా మధురమును నా సుగంధమును ఈ మట్టి లోకానికి ఇవ్వటానికి నేను ఎన్నుకున్న పాత్రం నువ్వు. అందరు నిన్ను విడిచిపెట్టారు, ఇంకా కునుగుతూ ఉన్నాడు. ప్రభు ఆయన్ని వదలలేదు, లెమ్ము ఈ స్థలం వద్దు, లెమ్మయ్యా దేవుడు తన దాసుని తాను ఎన్నుకున్న పాత్రమును, పడిపోయిన పాత్రమును, నిరుత్సాహంలో కృంగిపోతున్న పాత్రమును ఆయన పైకి లేపుతున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలు తమ దేవుడు ఎవరు, ఎటువంటి కుటుంబానికి చెందిన వాడను నేను అనే సత్యమును తెలుసుకోకుండా బయట ఉన్న లోకం పలికేది నమ్మి బయట జరుగుతున్న దానికి బలిగా మారి దేవుడు ఇచ్చినదంతా కోల్పోయి అయ్యో చనిపోతా. కానీ ఎలియాను దేవుడు వదలలేదు. దేవుడు చెప్పాడు, అయ్యా నీవు పెద్ద కుటుంబానికి చెందినవాడు, నాతో కలిసి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, నువ్వు పైకి రా. పైకి తీసుకొని పోతున్నాడు, ఆయన అభిషేకిస్తున్నాడు, చెప్తున్నాడు నువ్వు ఎవడు తెలుసా, నీ నుండి ప్రవక్తలు జన్మించబోతున్నారు, నీ నుండి రాజులు జన్మించబోతున్నారు,
కిందికి పోయి సమరియ రాజుని, కిందికి పోయి ఇస్రాయేల్ రాజుని అభిషేకించు. పొలములో పనిచేస్తున్నాడు ఒకడు, ఆయన పేరు ఎలీషా, ఆయన్ను పోయి అభిషేకించు, నీలాగా గొప్ప ప్రవక్తగా మారుస్తాను. నీ కడుపు నుండి ఇద్దరు రాజులు ఒక ప్రవక్త జన్మించబోతున్నారు. నీ చేతుల నుండి, నీ చేతులు మామూలు చేతులు కాదు, దీన్ని పోయి ఒక మనిషి తల మీద ఉంచుతావు, వాడు రాజుగా మారుతాడు. ఇంకొక నీ తల మీద నీ చేయిని ఉంచబోతున్నావు, ఆయన ప్రవక్తగా మారబోతున్నాడు. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించు. దేవుడు నిన్ను తన కుటుంబంలో వారసుగా, తన బిడ్డగా ఎన్నుకున్నను మనిషి. మన నేను దేవుని నుండి వచ్చి ఉన్నాను, దేవుని పరిశుద్ధాత్మ ఆలయము అనేది మర్చిపోతున్నాడు. మత్తయి 20:21 చూస్తున్నాం, యేసుని ఇద్దరు శిష్యులు వారి తల్లిని తీసుకుని వచ్చి, మాకు అధికారం ఇవ్వు నీ కుడివైపు ఎడమవైపు ఉండుటకు. యేసయ్య హృదయం పగిలిపోయింది. నేను త్రాగుపోతున్న వేదన నువ్వు త్రాగుతారా అని వాళ్ళని తిరిగి ప్రశ్న అడుగుతున్నాడు. అవును, యేసు మరియా మార్తా ఇంటికి పోయేవారు, వారి మధ్యలో కలహమును ఏర్పరిచాడు సాతాను, వారి తమ్ముణ్ణి చంపేశాడు సాతాను. యేసు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళలేడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దుష్టుడు కుటుంబంలో రకరకమైన సమస్యలను తీసుకొని వస్తూ ఉంటాడు. అందుకే యోహాను 12:27 యేసు పలుకుతున్నాడు, నాయనా నా ఆత్మ మరణ వేదన అనుభవిస్తుంది, కనుక సమస్యలు కష్టాలు వచ్చినాయని నేను పారిపోవాలా? లేదు, దీని కొరకే నేను వచ్చి ఉన్నాను. ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ నీ శక్తి చేత దాన్ని ఆశీర్వాదముగా మార్చాలి. ఎక్కడ వేదన ఉన్నదో అక్కడ దేవుని సన్నిధి ద్వారా దాన్ని మళ్ళీ జీవింపచేయాలి. ఎక్కడ ఏ కుటుంబం పగిలిపోతుందో అక్కడ దేవుని శక్తిని ఇచ్చి, దేవుని ఆత్మని ఇచ్చి అతి ఉన్నత మహిమలో నడిపించాలి. అవును, అందుకే ఆయన చెప్తున్నాడు 12:31 ఈ లోక అధిపతి నా వెంట వస్తూ ఉంటున్నాడు, కానీ వాటిని ఆ వాణ్ణి నేను పగల కొడతాను. చదువుదాం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది, ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. లోకాధికారి నా వెంట వస్తున్నాడు, కానీ ఆయన్ని వెలుపలకు త్రోసివేసి నా బిడ్డల్ని నేను కాపాడుతానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని కుటుంబాన్ని రకరక విధంగా పగలు కొట్టాడు. యోహాను సువిశేషం 13:27 యేసు రొట్టెను తీసుకొని, ఇది నా శరీరమయ్యా, ఇది నా రక్తమయ్యా అంటున్నాడు. కానీ యూదాసుకి యేసుని శరీరం, యేసుని రక్తం అంటే ఏమిటని అర్థం కావటలేదు. రొట్టెను తీసుకున్నాడు, పారిపోయాడు. యేసయ్య ఆయన తనతో ఉంచుటకు రొట్టెని ఇచ్చి, తిని ఇక్కడే ఉండు అంటున్నా. ఆయన పారిపోయాడు. ఆయన పారిపోయినప్పుడు అది చీకటిగా మారిపోయిందని యోహాను 12:27 యూదాస్ రొట్టెను తీసుకొని ఆయన బయటకు వెళ్ళిపోయాను. 30 యూదా అప్పుడు అది చీకటిగా మారిపోయింది. ప్రభుని విడిచిపెట్టి, ప్రభు కుటుంబంను విడిచిపెట్టి, యేసు స్వామిని కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన సాతాను తలంపులు, ఆలోచనలకు, డబ్బు పిచ్చునకు బలిగా మారి అయ్యో చీకటిలో పడిపోయాడు. కానీ ఆయన యేసుని అప్పగింప వచ్చినప్పుడు యేసు ఆయన్ని వదలలేదు. మరొక్కసారి అవకాశం ఇస్తున్నాడు, స్నేహితుడా అని పిలుస్తున్నాడు. యేసు ఎప్పుడూ మనల్ని వదలలేడు. మనం ఆయనకు చెందిన వారం. మనం మనల్ని ఆయన నుండి వేరుపరచుకొని
మనం సాతానుకు బలియై నాశనం పొందవచ్చు, కానీ ఆయన మాత్రం మన వెంటనే వస్తూ ఉంటాడు.